కర్నూలు సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కర్నూలు సరకట్ట మంచి రామలింగారెడ్డి పాఠశాలలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రీతిపై అత్యాచారం జరిగిందని పోస్టు మార్టం నివేదికలో నిర్ధారించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తమకి న్యాయం చేయాలంటూ పోరాటం ప్రారంభించారు. 2 ఏళ్ల ప్రయాస అనంతరం ప్రీతి తల్లిదండ్రులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. దీంతో ఆయన ఈ నెలలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఒకరోజు ముందు ఈ కేసుని సీబీఐకి అప్పగించేందుకు నివేదికలు పంపించామని కర్నూలు జిల్లా ఎస్పీ ప్రకటించారు. చివరికి ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రీతిపై అత్యాచారం జరిగిందని పోస్టు మార్టం నివేదికలో నిర్ధారించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ పోరాటం ప్రారంభించారు. 2 ఏళ్ల ప్రయాస అనంతరం ప్రీతి తల్లిదండ్రులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. దీంతో ఆయన ఈ నెలలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఒకరోజు ముందు ఈ కేసుని సీబీఐకి అప్పగించేందుకు నివేదికలు పంపించామని కర్నూలు జిల్లా ఎస్పీ ప్రకటించారు. చివరికి ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి. ఏదైతే సుగాలి ప్రీతి బై కేసును ఈ రోజు సీబీఐకి అప్పగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పవచ్చు. గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రీతిబాయికి న్యాయం జరగాలని చెప్పేసి అని కూడా ఆమె తల్లి ఎవరైతే పార్వతీదేవి ఉన్నారో హ్యాండ్ క్యాప్ అని చెప్పుకోవచ్చు, అన్న ఒక ఒంటరిగానే పోరాటం చేసిందనే మనం చెప్పుకోవచ్చు. 2017లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రీతిబాయి అనే అమ్మాయిని 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ అమ్మాయిని కూడా అతి దారుణంగా కూడా అత్యాచారం చేసిన తర్వాత ఆపై హత్య చేశారని చెప్పేసి అని కూడా పలు అభియోగాలు నమోదయ్యి నేపథ్యంలో కూడా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ లో నిర్లక్ష్యం వహిస్తారని చెప్పేసి అని కూడా తన బిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి అని కూడా ప్రీతిపై తల్లి పోరాటం చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రీతిపై పలుసార్లు కూడా కలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పవన్ కళ్యాణ్ కర్నూలు నగరంలో ఒక కవాతును కూడా నిర్వహించారు. ఖచ్చితంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రీతిపై కేసును విచారించాలి అని చెప్పేసి అని కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక మార్చిని కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మొన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రీతిపై తల్లి స్వయంగా ఒక అర్జీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తన కూతురికి న్యాయం జరగాలి, అన్యాయం జరిగిందని చెప్పేసి అని కూడా ముఖ్యమంత్రికి జరిగినటువంటి సంఘటన కూడా విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రికి చెప్పినటువంటి సరిగ్గా 1 వారం రోజులకే ఒక ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ కేసు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ ప్రతిరేపతో పాటుగా కొన్ని వేసు ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అక్కడ తీసుకున్నారని చెప్పవచ్చు. ఆ వివరాలతో పాటుగా సీబీఐకి అప్పగించాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు లిఖితపూర్వకంగా ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాను, కూతురికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా భావిస్తారు. మొత్తం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే సీబీఐకి అప్పగించడానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా న్యాయం కోసం అనేక సందర్భాల్లో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా స్పందించలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన నేపథ్యంలోనే న్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.